హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ట్వంటీ ట్వంటీలో రిలీజ్ అయిన జస్టిస్ హై అనే మూవీ గురించి డిస్కస్ చేద్దాం ఇది ఒక కొరియన్ యాక్షన్ మూవీ మూవీ మొత్తం మనకు ఒక స్కూల్ చుట్టూనే తిరుగుతుంది మూవీ అయితే మాత్రం చాలా బాగుంది మీరు కూడా ఒకళ్ళు లుక్ వేసేయండి ఇక మనం ఆలస్యం చేయకుండా మూవీ గురించి తెలుసుకుందాం రండి మూవీ స్టార్టింగ్ సీన్లో మనకి ఛాయాంగ్ అనే హై స్కూల్ గాలిని చూపిస్తారు ఆమె స్కూల్ హాల్లో నడుస్తూ ఉంటుంది అప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఆమెని చీర్ చేస్తూ ఉంటారు కొంతమంది మాత్రం ఆమెపై పేపర్ బాల్స్ని విసిరేస్తుంటారు ఛాయాంగ్కి షార్ట్ టెంపర్ ఉంటుంది స్కూల్లో ఎవరైనా ఇన్నోసెంట్ పీపుల్ నడిపిస్తే ఛాయాంగ్ చూస్తూ ఊరుకునేది కాదు ఈ రీజన్ వల్లే ఛాయాంగు రీసెంట్గా కొంతమంది అబ్బాయిల్ని కొడుతుంది ఇదే కాకుండా ఛాయంగు చాలా ఫైట్స్లో పాల్గొంటుంది దాంతో స్కూలు చాయాంగ్ని సస్పెండ్ చేస్తుంది తర్వాత చాయంగు స్కూల్ బయటకు వస్తుంది అప్పుడే ఛాయంగు చేత దెబ్బలు తిన్న కొంతమంది ఛాయాంగ్ దగ్గరికి వచ్చి నువ్వు మమ్మల్ని కొట్టావని ఎవరికి చెప్పకు అలాగే ఈ స్కూల్కి మళ్ళీ తిరిగి రాకు అని చాయ దగ్గర ప్రామిస్ అనేది తీసుకుంటారు చాయంగ్ కూడా వాళ్ళతో మాట్లాడేసి వెళ్ళిపోతుంది చాయంగ్ ఫాదర్ పేరు డాంగ్ అతనికి కరాటిలో బ్లాక్ బెల్ట్ అనేది ఉంటుంది అలాగే అతను జూడో ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ కూడా పెడతాడు అతని ఇన్ఫ్లుయెన్స్తోనే చాయంగ్ చిన్నప్పటి నుండి మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ తీసుకుంటుంది చాయంగ్ ఎప్పుడూ కూడా ఏ ఫైట్లోనూ ఓడిపోలేదు చాయంగ్ ఫాదర్ ఆమెను న్యూ స్కూల్లో జాయిన్ చేయించడానికి తీసుకుని వెళ్తాడు ఆ స్కూల్ టీచర్ కూడా ఛాయాంగ్ని ఆ స్కూల్లో జాయిన్ చేయించుకుంటుంది కానీ మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ ఉండడంతో చాయాంగ్ని ఇంకో వన్ వీక్ తర్వాత జాయిన్ అవ్వమని చెప్తుంది అలాగే ఆమె కి ఫైటింగ్స్ గురించి కూడా గట్టిగా వార్నింగ్ అనేది ఇస్తుంది లాస్ట్ వీకే ఒక స్టూడెంట్ని అతని వైలెంట్ బిహేవియర్ కారణంగా మేము సస్పెండ్ చేశామని ఆమె ఫాదర్ ఫాదర్కి అండ్ ఛాయంగ్ ఇద్దరికి కలిపి చెప్తుంది అప్పుడు మిస్టర్ డాంగ్ తన కూతురు చెడ్డదేమీ కాదు అని ఆమె ఇన్నోసెంట్ స్టూడెంట్స్ని ఎవరైనా ఏడిపిస్తే చూస్తూ ఊరుకోలేదు అని టీచర్కి చెప్తాడు మీటింగ్ అయ్యాక ఛాయాంగ్కి తన ఫాదర్ మీద కోపం వస్తుంది ఎందుకంటే అతను తన పాస్ట్ గురించి టీచర్కి మొత్తం చెప్పేశాడుగా అందుకే డాడ్ అండ్ డాడ్ స్కూల్ బయటకు వచ్చాక డాంగు ఈ స్కూల్లో కూడా చాలా మంది బ్యాడ్ స్టూడెంట్స్ ఉంటారు కానీ నువ్వు పేషెంట్స్ తో ఉండడం నేర్చుకో అని తన కూతురికి చెప్తాడు స్కూల్ బయట ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ జాంగు అనే అబ్బాయిని కొడుతూ ఉంటారు ఈ స్టూడెంట్స్ ఎగ్జామ్ లో చీట్ చేయమని జాంగు అడుగుతారు కానీ అతను మాత్రం అది తప్పు అని చెప్పి ఎగ్జామ్ లో చీట్ చేయడానికి ఒప్పుకోడు అందుకే ఆ స్టూడెంట్స్ అలా చేస్తారు ఇదంతా చూసిన చాయంగు ఒక వీడియోని రికార్డ్ చేస్తుంది అప్పుడే ఒక అబ్బాయి ఛాయంగ్ ని చూసేస్తాడు చాయంగు ఆ వీడియోని ప్రిన్సిపల్కి చూపించి సరైన పద్ధతిలో ఆ స్టూడెంట్స్ కి పనిష్మెంట్ పడేలాగా చేయాలని అనుకుంటుంది కానీ ఆ స్టూడెంట్స్ గ్రూప్లో ఉన్న అమ్మాయిలు ఛాయ్ దగ్గర ఉన్న వీడియోని డిలీట్ చేయమని ఆమెను బెదిరిస్తారు అలాగే పై అటాక్ చేయబోతారు కానీ యాంగ్ మాత్రం వాళ్ళ అటాక్ని ఈజీగా తిప్పుకొడుతుంది కొంచెం టైంలోనే ఛాయ్ ఆ స్టూడెంట్స్ని చితక్ కుడేస్తుంది ఇదంతా చూసి జాను స్టన్ అయిపోతాడు అతని నోటు నుండి ఒక్క మాట కూడా రాదు వన్ వీక్ తర్వాత ఛాయంగు స్కూల్లో జాయిన్ అవ్వడానికి క్లాస్కు వస్తుంది అదే క్లాస్లో తను చితక్ కొట్టిన స్టూడెంట్స్ అండ్ జాంగు ఇద్దరు కూడా ఉంటారు ని చూసిన వెంటనే వాళ్ళు తమ మొహాలని పక్కకి తిప్పుకుని చాయ్ ని అవాయిడ్ చేస్తారు నెక్స్ట్ ఛాయంగు జాను వెనకాల వెళ్ళి కూర్చుంటుంది ఆమెను చూడగానే జాంగు ఏదో తెలియని ఎక్సైట్మెంట్ అనేది వస్తుంది దాంతో అతను ఛాయాంగ్తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు కానీ ఆమె మాత్రం జాంగుని ఇగ్నోర్ చేస్తుంది స్కూల్ అయిపోయిన తర్వాత జాంగ్ మళ్ళీ చాయాంగ్ దగ్గరికి వెళ్తాడు అలాగే అతన్ని సేవ్ చేసినందుకు చాయ్కి థ్యాంక్స్ చెప్తాడు అది విని నువ్వు నాకు థ్యాంక్ఫుల్గా ఉండాలంటే నువ్వు నా దగ్గర నుండి దూరంగా ఉండడం మంచిదని చాయాంగ్ జాంగుకి చెప్తుంది దాంతో జాంగు వెళ్ళిపోతాడు జాంగు వాళ్ళకి రెస్టారెంట్ అనేది ఉంటుంది అదే రోజు నైట్ జాంగు మాము ఇద్దరు కస్టమర్స్కి సర్వ్ చేస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ ఫుల్గా తాగేసి ఉంటారు వాళ్ళలో ఒకటి బిల్లు పే చేయనని జాంగు వాల్ మామతో రూడ్గా ప్రవర్తిస్తాడు అలాగే జాంగ్ మమ్మని తోసేస్తాడు దాంతో జాంగ్కి కోపం వచ్చి ఆ కస్టమర్ని పే చేయమంటాడు ఆ కస్టమర్కి ఇంకా కోపం వచ్చేస్తుంది దాంతో అతను జాంగ్ను కూడా కొడతాడు అంతేకాకుండా ఒక్క రూపాయి కూడా కట్టకుండా హోటల్ నుండి వెళ్ళిపోతారు కొన్ని సంవత్సరాల క్రితం జాంగు వాళ్ళ ఫాదర్ చనిపోతాడు అప్పటి నుండి ఇలాంటి కస్టమర్స్ తరచుగా జాంగ్ వల్ల హోటల్కి రావడం ఎక్కువ అవుతుంది జాంగ్ వాళ్ళు వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోవడంతో కస్టమర్స్ వీళ్ళని బెదిరించి డబ్బులు కూడా కట్టకుండా వెళ్ళిపోతూ ఉంటారు ఆ నెక్స్ట్ డే స్కూల్లో బాగా పాపులర్ అయిన షానా చాయంగ్ దగ్గరికి వస్తుంది ఆమె కి సీనియర్ ఆమె ఛాయాంగ్ని ఆమె ఫోన్ ఇవ్వమని అడుగుతుంది యాక్చువల్గా ఛాయంగు జాంగును కాపాడడానికి ఇద్దరు అమ్మాయిలను కొట్టింది కదా వాళ్ళే చాయంగ్ దగ్గర ఉన్న వీడియోని డిలీట్ చేయించడానికి షానాన్ని చాయ్ దగ్గరికి తీసుకొస్తారు దాంతోనే షానా ఛాయ్ని ఫోన్ ఇవ్వమని అడుగుతుంది కానీ ఛాయ్ మాత్రం తన ఫోన్ ని ఇవ్వడానికి ఒప్పుకోదు దాంతో షానాకి కోపం వచ్చి ఛాయంగ్ని కొట్టడానికి ట్రై చేస్తుంది కానీ ఛాయంగు షానా హ్యాండ్ పట్టుకుని ఆమెను నేలపైకి తోసేస్తుంది అలాగే అందరి ముందు షానాని బాగా అవమానపరుస్తుంది అదే రోజు స్కూల్ అయిపోయాక సాంగు మళ్ళీ చాయాంగ్ దగ్గరికి వచ్చి తనకి ఫైట్ చేయడం నేర్పించమని అడుగుతాడు కానీ చా ఒప్పుకోదు అప్పుడే సాంగ్ తనకు ఉన్న ప్రాబ్లమ్స్ గురించి చెప్పి నేను మా అమ్మని కాపాడుకోవాలని అనుకుంటున్నా దయచేసి నాకు ఫైట్ చేయడం నేర్పించామని అడుగుతాడు అది విని చా సాంగ్ తన ఫాదర్ జూడో ట్రైనింగ్ సెంటర్కి తీసుకువెళ్తుంది అక్కడే డాంగ్ తన మార్షల్ ఆర్ట్స్ గురించి కొన్ని డీటెయిల్స్ని సాంగ్ చెప్పి అతనికి ఒక ఫామ్ని ఫిల్ చేయమంటాడు సాంగ్ ఫామ్ని ఫిల్ చేయగానే డాంగ్ రేపటి నుంచి నీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అని అంటాడు అలాగే కొత్త స్టూడెంట్స్ని తీసుకొచ్చినందుకు డాంగ్ తన కూతురికి కొంచెం మనీని కూడా ఇస్తాడు ఇక స్కూల్లో ప్రిన్సిపల్ స్టూడెంట్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జిన్హుక్ తో మాట్లాడుతూ ఉంటాడు ప్రిన్సిపల్ ఆ స్కూల్లో రీసెంట్ గా జరిగిన గొడవలను బాగా హ్యాండిల్ చేసినందుకు జిన్హుక్ ని పొగుడుతాడు కానీ ప్రిన్సిపల్ కి తెలియని విషయం ఏంటంటే ఆ గొడవలకి అసలు కారణమే జిన్హుక్ స్కూల్లో ఆ మాయకులను ఏడిపించే వాళ్ళను జిన్హుక్ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు జిన్హుక్ ఆ స్కూల్లో జరిగే అన్ని విషయాల్ని తన కంట్రోల్లోనే ఉంచుకుంటాడు జిన్హుక్ ఒక లోకల్ గ్యాంగ్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటాడు జిన్ కి హాయ్ సుయాంగ్ అనే బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి అన్ని కలిసి చేసేవాళ్ళు అలాగే మంచిగా ఉండేవాళ్ళు కానీ టైం గడిచే కొద్ది జిన్ హుక్ మారిపోతాడు హాయ్ సుయాంగ్ కి వీక్ పీపుల్ నిడిపించాలన్నీ చాలా చిరాకు దీని కారణంగా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య రిలేషన్ చెడిపోతుంది ఒక రోజు జిన్హుక్ అండ్ హాయి అంగు స్కూల్ ఆఫీస్ లో ఉన్నప్పుడు చానా అక్కడికి వస్తుంది ఆమె ఛాయంగు తనకు చేసిన అవమానం గురించి వీళ్ళకి చెప్పి ఆమెకి ఎలాగైనా మనం గుణపాఠం చెప్పాలని అంటుంది సో వీళ్ళిద్దరు కూడా ఛాయంగి గుణపాఠం చెప్పాలని అనుకుంటారు స్కూల్ అయిపోయిన తర్వాత జాంగు జూడో క్లాస్ కి వెళ్తాడు అతను వన్ మినిట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత కరాటే నేర్చుకోవడం అంత ఈజీ కాదు అని అర్థం చేసుకుంటాడు కానీ డాంగ్ మాత్రం జాంగు వదలడు అతను జాంగుతో పుషప్స్ స్కిప్పింగు అండ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజులు చేస్తాడు తర్వాత అతను జాంగుని చాయాంగ్కి అప్పగించి బయటికి వెళ్తాడు డాంగ్ వెళ్ళగానే చాయాంగు జాంగుతో లెగ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అనేది చేస్తుంది అప్పుడే జాంగ్కి చాలా పెయిన్ వస్తుంది ఆ పెయిన్ తట్టుకోలేక జాంగు గట్టిగా వరుస్తాడు ఆ నెక్స్ట్ డే జాంగ్ స్కూల్ కి చాలా ఇబ్బంది పడుతూ వస్తూ ఉంటాడు అప్పుడు ఇది శాంపిల్ మాత్రమే అసలు ప్రాక్టీస్ ఎప్పటి నుండే స్టార్ట్ అవుతుంది అని చెప్పి క్లాస్కి వెళ్తుంది లంచ్ బ్రేక్ టైంలో ఇద్దరు అబ్బాయిలు చాయాంగ్ దగ్గరికి వచ్చి జిన్హుక్ పిలుస్తున్నాడని చెప్తారు ఛాయంగు జినిహుక్ ఆఫీస్కి వెళ్తుంది అప్పుడే సియాంగ్ అండ్ జిన్హుక్కు ని మీట్ అవుతుంది అలాగే షానానే తనని జినిహుక్ వాళ్ళ దగ్గరికి రప్పించిందని రియలైజ్ అవుతుంది వాళ్ళ ముగ్గురు సీనియర్స్ అయినా సరే ఛాయంగు అస్సలు భయపడదు అప్పుడు జిన్ ను సానాతో గొడవ పడ్డావని చాయాంగ్ని ని అడుగుతాడు అప్పుడు చాంగు నేను నన్ను డిఫెండ్ చేసుకోవడానికి అలా చేశానని చెప్తుంది అలాగే ఆమె జాంగుని ఎగ్జామ్ చేయమని ఆ నలుగురు స్టూడెంట్స్ ఏ విధంగా ఏడిపించారనే విషయం గురించి కూడా జింగ్ కి చెప్తుంది అది విని హాయ్ షియాంగు తప్పు తమవైపే ఉందనే విషయం అర్థం చేసుకుంటాడు వెంటనే అతను ఛాయంగ్ని షానాకి సారీ చెప్పి వెళ్ళిపోమంటాడు చాయాంగ్ కూడా షానాకి సారీ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అది షానాకి నచ్చదు జిన్హ్యుక్ కూడా హాయ్ సియాంగ్ చేసిన పనికి కోపడతాడు జిన్హ్యుక్ ఎంత ప్రెసిడెంట్ అయినా స్టూడెంట్స్ మాత్రం హాయ్ షియాంగ్ ఎక్కువ రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ జాంగు అండ్ చాయాంగ్ ఇద్దరు కూడా జూడో క్లాస్లో ఉంటారు జాంగు చాయాంగ్ అంత పవర్ఫుల్ అండ్ స్మార్ట్ కదా అయినా సరే ఆమెకి ఎందుకని ఫ్రెండ్స్ లేరని ఆలోచిస్తూ ఉంటాడు అలాగే దాని గురించి ఛాయంగ్ని అడుగుతాడు అప్పుడు చాయంగు నేను నా ఊరిలోనే బ్రతుకుతూ ఉంటా అందుకే నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరని చెప్తుంది అది విని జాంగు మనకంటూ ఫ్రెండ్స్ ఉంటే మనల్ని వాళ్ళు వదిలేసినా సరే వాళ్ళ మెమోరీస్ మనకంటూ ఉంటాయి కదా అంటాడు ఆ మాటలో చాయ్ హార్ట్ టికెట్ అవుతాయి కానీ ఆమె దాని గురించి జాంగు దగ్గర చెప్పదు అదే రోజు సాయంత్రం జిన్హుక్ హాయి అండ్ ఇంకొంతమంది ఒక రెస్టారెంట్ కి వెళ్తారు వాళ్ళు రీసెంట్ గా స్కూల్లో సస్పెండ్ చేసిన క్యాంగ్ వెల్కమ్ చెప్పడానికి వెల్కమ్ పార్టీ ఇస్తారు వీళ్ళంతా సిగరెట్స్ కలుస్తారు మందు తాగుతారు అండ్ వీక్ పీపుల్ ని ఏ విధంగా ఏడిపించాలి అనే విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ హాయ్ సింగ్కి ఇవేమీ నచ్చవు పార్టీలో జిన్హుక్ తో హాయ్ సింగ్ కలిసి ఉండడం చూసి చాలా జలస్గా ఫీల్ అవుతాడు యాక్చువల్గా జిన్ హ్యుక్ షానాని లవ్ చేస్తాడు కానీ ఆమె మాత్రం ని ఇష్టపడుతుంది పార్టీ అయిపోయాక జిన్ అండ్ హాయిషియాంగ్ ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు జిన్ తను ఒక లోకల్ గ్యాంగ్ లో జాయిన్ అవ్వాలని అనే విషయం గురించి హాయిసియాంగ్తో చెప్తాడు జిన్ జిన్హుక్ ఆల్రెడీ ఆ గ్యాంగ్ లీడర్ని మీట్ అవుతాడు యాక్చువల్గా ఆ గ్యాంగ్ లో జాయిన్ అవ్వడానికి కొంత మనీ అనేది కట్టాలి కానీ హాయ్ సియాంగ్కి అది నచ్చదు నువ్వు ఆ గ్యాంగ్ లో చేరొద్దని నీకు అది మంచిది కాదని జిన్ కు అతన్ని వారం చేస్తాడు కానీ హుక్ మాత్రం హాయ్ సియాంగ్ మాటలను అస్సలు పట్టించుకోడు నెక్స్ట్ డే స్కూల్లో ఒక గ్యాంగ్స్టర్ జినిహుక్ ని కలవడానికి వస్తాడు అతను గ్యాంగ్ లో జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ ఫీ కట్టమని జిన్హుక్ ని బెదిరిస్తాడు ఆ గ్యాంగ్స్టర్ చాలా పవర్ఫుల్ కావడంతో జిన్ అతనితో చాలా కేర్ఫుల్ గా మాట్లాడతాడు జిన్ హుక్ గ్యాంగ్ కోసం ఏమైనా చేస్తాడని తెలిసినా కూడా గ్యాంగ్స్టర్ మాత్రం హాసియాంగ్ ని తన గ్యాంగ్ లో చేర్చుకోవాలని అనుకుంటాడు ఆఖరికి అతను హాసియాంగ్ ఎంట్రన్స్ ఫీజు కూడా కట్టక్కర్లేదని చెప్తాడు కానీ హాస్య యాంగ్ మాత్రం గ్యాంగ్ లో జాయిన్ అవ్వనని ఆ గ్యాంగ్స్టర్ కి చెప్పేస్తాడు దాంతో ఆ గ్యాంగ్స్టర్ కి బాగా కోపం పెరిగిపోతుంది ఇంకో పక్క జిన్హుక్ ఛాయాంగ్ కి బుద్ధి చెప్పాలని జాంగు ని తీసుకురమ్మని ఇద్దరు అబ్బాయిని పంపిస్తాడు వాళ్ళు జాంగు ని జిన్ దగ్గర తీసుకెళ్తున్నప్పుడు యాంగ్ వచ్చి వాళ్ళని ఆపుతాడు అప్పుడే క్యాంగ్ అక్కడికి వచ్చి యాంగ్ ని చితక బాధేస్తాడు నెక్స్ట్ వీళ్ళు జాంగుని తీసుకెళ్దామని అనుకుంటారు అప్పుడే చాయాంగ్ అక్కడికి వచ్చి జాంగూని జూడో క్లాస్కి త్వరగా రమ్మని చెప్తుంది కానీ క్యాంగ్ మాత్రం ఛాయాంగ్ని ఆపుతాడు దాంతో కోపం వచ్చి ఛాయాంగు క్యాంగ్ ని పెచ్చ కొడ్డు కొడుతుంది అది చూసి హాసియాంగు షాక్ అయిపోతాడు ఆమె ఫైట్ చేస్తున్నప్పుడు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఛాయాంగ్ వెళ్ళిపోయిన తర్వాత హాసియాంగు చా గురించి అండ్ జూడో క్లాసెస్ గురించి జాంగుని అడుగుతాడు అప్పుడు జహంగు ని నింగ్ దగ్గర తీసుకెళ్తాడు వెళ్తాడు డాంగు హాసియాంగ్ ని జూడోలో జాయిన్ చేసుకుంటాడు హాసియాంగ ఫస్ట్ డే క్లాస్లో చా నువ్వు ఎందుకు మాతో అంత మంచిగా ఉంటున్నావు నువ్వు కూడా ఇన్నోసెంట్ పీపుల్ని ఏడిపించే వాళ్ళ గ్రూప్ వే కదా అని ని అడుగుతుంది అప్పుడు హాసియాంగు తను ఆ గ్రూప్ నుండి బయటకు వచ్చేసానని అంటాడు అలాగే తను తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి జూడో నేర్చుకోవాలని అనుకుంటున్నానని ఛాయాంగ్ వాళ్ళకి చెప్తాడు నెక్స్ట్ డే షానా అండ్ ఛాయాంగు స్కూల్ మెటల్ దగ్గర ఒకరినొకరు కలుసుకుంటారు అప్పుడు షానా చాని పిలిచి తనకి గుడ్ మార్నింగ్ చెప్పమని అడుగుతుంది అలాగే అంత కొంచెం రూడ్గా ప్రవర్తిస్తుంది అప్పుడు హాసియాంగ్ అక్కడికి వచ్చి ఛాయాంగిని క్లాస్కి వెళ్ళమని చెప్తాడు దాంతో షానాకి చాలా కోపం వస్తుంది అలాగే నువ్వెందుకు నన్ను పట్టించుకోవడం లేదు అని హాసియాంగ్ని అడుగుతుంది నెక్స్ట్ షానా తన లవ్ గురించి హాసియాంగ్కి చెప్తుంది కానీ హాసియాంగ్ మాత్రం షానా అనే ఒక ఫ్రెండ్గా మాత్రమే చూస్తాడు సో హాసియాంగ్కి తన మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు అనే విషయం గురించి తెలిసి షానా చాలా బాధపడుతుంది అదే రోజు ఈవినింగ్ చాయాంగ్ అండ్ హాసియాంగ్ ఒంటరిగా జూడో క్లాస్లో ఉంటారు అప్పుడు చాయాంగ్ నువ్వెందుకు జూడో క్లాస్లో జాయిన్ అయ్యావని అడుగుతుంది అప్పుడే హాసియాంగ్ నేను మిడ్ స్కూల్లో ఉన్నప్పుడు బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేవాడిని సో నేను నా ట్రైనింగ్ని కంటిన్యూ చేయాలని జూడోలో జాయిన్ అయ్యానని చాకి చెప్తాడు అది విని ఛాయాంగు హాసియాంగ్తో బాక్సింగ్ చేయాలని అనుకుంటుంది యాక్చువల్గా ఆమె హాసియాంగ్ వీక్ పీపుల్ ని ఏడిపిస్తాడని అనుకుని అతనికి ఒక గుణపాఠం చెప్పాలని అతనితో బాక్సింగ్ చేద్దామని అనుకుంటుంది వీళ్ళిద్దరి మధ్య బాక్సింగ్ స్టార్ట్ అవుతుంది ఛాయాంగ్ చాలా ఈజీగా హాసియాంగ్ ఓడిచేస్తుంది అలాగే ఆమె న్యాయం లేకుండా ఫైట్ చేయడం వైలెన్స్ తో సమానమని కి చెప్తుంది ఆ నెక్స్ట్ డే స్కూల్లో గ్యాంగ్స్టర్ కి కాల్ చేసి ఎంట్రెన్స్ వింగ్ కట్టమని బాగా ప్రెసర్ చేస్తాడు అప్పటి నుండి జిన్హ్యూ అండ్ అతని మనుషులు స్కూల్లో ఉన్న ఇన్నోసెంట్ పిల్లల్ని భయపెట్టి వాళ్ళ డబ్బుల్ని లాక్కుంటారు జాంగు జిన్హుక్ మనుషులను ఒక స్టూడెంట్ భయపెడుతూ ఉండడం చూస్తాడు సో అతను వాళ్ళిద్దరిని ఆపడానికి ట్రై చేస్తాడు కానీ వాళ్ళని ఏమీ చేయలేక వాళ్ళిద్దరి చేతిలో దెబ్బలు తింటాడు అదే రోజు సాయంత్రం జాంగు జూడో క్లాస్కి వెళ్ళినప్పుడు స్కూల్లో జరిగిన దాని గురించి డాంగ్ చెప్తాడు ఆ రోజు నుండి డాంగు హాస్యంగా జాంగుకి బాగా హార్డ్ ట్రైనింగ్ అనేది ఇస్తాడు ఇద్దరు కూడా పోటీ పడి మరీ ట్రైనింగ్ తీసుకుంటారు ఒకరోజు డాంగ్ ఏదో పని ఉండి వేరే ఊరు వెళ్తాడు డాంగ్ లేకపోవడంతో అతని స్టూడెంట్స్ ముగ్గురు మూవీకి వెళ్తారు అలాగే బాగా ఎంజాయ్ కూడా చేస్తారు మూవీ అయిపోయిన తర్వాత జాంగు తన ఫ్రెండ్స్ని తీసుకుని తన రెస్టారెంట్కి వెళ్తాడు అక్కడ జాంగు మామ తన కొడుకు ఫ్రెండ్స్ని చూసి చాలా ఆనందపడుతుంది హోటల్ ఫుడ్ తినేసి హాసియాంగు అంటే చాలు ఇంటికి బయలుదేరతారు దారిలో వీళ్ళిద్దరూ ఒక చోట ఆగుతారు అప్పుడు హాసియాంగు తన బాక్సింగ్ కెరియర్ గురించి చాయాంగ్తో మాట్లాడతాడు తన బాక్సింగ్ నేర్చుకునేటప్పుడు తన కోచ్ తనని ఫిజికల్గా అబ్యూస్ చేసేవాడని ఆ ఎన్విరాన్మెంట్ నుంచి బయటపడడానికి నాకు టూ ఇయర్స్ టైం పట్టిందని చాకి చెప్తాడు హాసియాంగు ఎప్పుడు మంచి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటూ ఉండేవాడు కానీ ఎప్పుడు కూడా బ్యాడ్ పీపుల్తోనే ఫ్రెండ్షిప్ చేయాల్సి వస్తుంది సో ఛాయాంగు హాసియాంగ్ సిచ్యువేషన్ గురించి అర్థం చేసుకుంటుంది అలాగే అతనికి హెల్ప్ చేయాలని డిసైడ్ అవుతుంది నెక్స్ట్ డే స్కూల్లో జిన్హుక్కు హాసియాంగ్ పిలుస్తాడు హాసియాంగినిహుక్ దగ్గరికి వచ్చి నన్ను ఎందుకు పిలిచామని అడుగుతాడు అప్పుడు జినిహుక్ గ్యాంగ్ లో జాయిన్ అయిపోయానని హాసియాంకి చెప్తాడు అలాగే రేపటి నుంచి ఆ గ్యాంగ్ స్కూల్ మొత్తాన్ని వాళ్ళ లోకి తీసుకుంటుందని కూడా అంటాడు అది విని హాసియాంకి కోపం వచ్చి జినిహుక్ ని కొడతాడు తర్వాత అక్కడ నుండి వెళ్లిపోతాడు నెక్స్ట్ జిన్హుక్ షానా దగ్గరికి వెళ్ళి నీకు హాసియాంగ్ కావాలంటే నాకు హెల్ప్ చేయమని అడుగుతాడు తర్వాత షానా ఛాయాంకి మెసేజ్ చేసి స్టూడెంట్ కౌన్సిల్ ఆఫీస్ కి రమ్మంటుంది ఛాయాంగ్ కూడా అక్కడికి వెళ్తుంది అప్పుడు షానా డ్రగ్ కలిపిన ఒక టీని ఛాయంగి సర్వ్ చేస్తుంది అప్పుడు ఛాయంగ్ షానా గురించి మంచిగా మాట్లాడుతుంది అది విని షానా తన చేస్తుంది తప్పు అనే రియలైజ్ అవుతుంది దాంతో ఆమె ఛాయాంగ్ టీని తోసేస్తుంది అప్పుడే జిన్హుక్కు అక్కడికి వచ్చి నువ్వెందుకు మన ప్లాన్ ఫాలో అవడం లేదని షానాని కొడతాడు తర్వాత కాంగ్ వచ్చి ఛాయాంగ్ మెడపడుకుంటాడు అప్పుడే జిన్హుక్ కూడా ఆమె పొట్టలో గుద్దుతాడు క్యాంగ్ పట్టుకోవడంతో ఛాయంగ్ ఊపిరాడక స్ప్రస్థాపి పడిపోతుంది ఇంకో పక్క క్లాస్ రూమ్ లో ఇద్దరు స్టూడెంట్స్ జిన్హుక్కు ఛాయంంగ్ కోసం వేసిన ప్లాన్ గురించి మాట్లాడుతూ ఉంటారు జాంగు అది వినేసి దీని గురించి కి చెప్తాడు వెంటనే హాసుయాంగు కి కాల్ చేసి ఛాయాం గురించి అడుగుతాడు జిన్హుక్ ఏమో మీరు చాను కాపాడుకోవాలంటే నేను చెప్పిన ప్లేస్కి రావాలని ఆశయంకి చెప్తాడు నెక్స్ట్ జాంగు అండ్ హాసియంగు స్కూల్ ఆడిటోరియం దగ్గరికి వెళ్తారు అక్కడ క్యాంగ్ అండ్ అతని మనుషులు వీళ్ళిద్దరిని చుట్టుముడతారు అలాగే వాళ్ళపై అటాక్ చేస్తారు బట్ ఈసారి వీళ్ళిద్దరూ జూడో స్కిల్స్తో తమను తమను డిఫెండ్ చేసుకోగలుగుతారు ఫైనల్గా అందరిని కొట్టి ఓడిస్తారు నెక్స్ట్ వీళ్ళు ఛాయ్ కోసం స్టూడెంట్ కౌన్సిల్ ఆఫీస్కి వెళ్తారు అక్కడ జిన్ హ్యుక్ చానే ఒక చైర్లో కట్టేసి ఉంచుతాడు అలాగే మీరిద్దరు కనుక నా దగ్గరికి వస్తే చాని చంపేస్తానే అంటాడు తర్వాత చాని అడ్డం పెట్టుకుని హాసి యాంగుని కొడతాడు అప్పుడు జాంగు జిన్ హ్యుక్ని కొడతాడు కానీ జిన్ మాత్రం చాలా కోపంతో జాంగును కూడా చితక బాదేస్తాడు ఇదే టైంలో ఛాయంగు తనను తాను ఫ్రీ చేసుకుంటుంది ఆమె కట్లు తెంపేసుకుని జిన్ హ్యుక్ ని కొట్టుడు కొడుతుంది ఇక్కడ ఫైట్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది జిన్ జిన్హుక్ని కొట్టేసిన తర్వాత వీళ్ళ ముగ్గురు తిరిగి ఇంటికి బయలుదేరతారు ఇక మూవీ లాస్ట్ లో డాంగ్ జూడో సెంటర్కి కొంతమంది అమ్మాయిలు జూడో నేర్చుకోవడానికి వస్తారు చా అండ్ జాంగ్ వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటారు హాసియాంగ్ ఏమో ఒక చిన్న పిల్లాడిని జూడో క్లాస్లో జాయిన్ చేయించుకోవడానికి అతనికి స్పీచ్ ఇస్తూ ఉంటాడు ఇక్కడతో మూవీ అనేది ఎండ్ అవుతుంది సో రోజుకి ఇంత ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నాన్లో పెట్టుకోండి